మానిక అంటారా, మ్యాజిక్ అంటారా, మోడీ గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అంటారా, ప్రపంచంలోని ఏ మూలకు పోయినా మోడీ గారికి ఉండేటువంటి గుర్తింపు, గౌరవం, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ, ఏ సర్వే చూసినా ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీ గారిని గుర్తిస్తున్నటువంటి విషయం వాస్తవం. సో కొన్ని ప్రాంతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు తమ మనుగడ కోసం కొంత పోరాటం చేయాల్సి వస్తుంది. అక్కడ కొత్త నాయకత్వం ఎదిగి రావడానికి కొంత టైం పడతా ఉంది. ఖచ్చితంగా మోడీ గారి మాన్యువల్ లేకపోతే 7%, అందుకంటే ముందు 2014 ఎన్నికలలో 7% to 8% వచ్చిన మా ఓట్లు మొన్న 15% దాకా పెరిగినాయి సార్. అంతకుముందు ఉన్నటువంటి ఒక ఎంపీ నుంచి 4 ఎంపీలు గెలిచినాం. ఈసారి దాన్ని డబుల్ డిజిట్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మోడీ గారి ప్రభావం తెలంగాణ రాష్ట్రాల మీద, తెలుగు రాష్ట్రం మీద, రెండు రాష్ట్రాల మీద కూడా ఉంటుందని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను సార్. మీరు అన్నట్టు కొంత స్లోగా ఎదుగుతా ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. మీరు ఊహించినంత వేగంగా ఎదగకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మా పొరపాట్లు ఏమనంటే మేము రెక్టిఫై చేసుకొని రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో ముందుకు పోతాం. నరేంద్ర మోడీ గారి ఆశ మేరకి ఖచ్చితంగా డబుల్ డిజిట్ లోపల ఈసారి తెలంగాణ లోపల కూడా గెలుస్తామనేటువంటి విశ్వాసం నాకు. రైట్. సో రేవంత్ మోదీని బడేబాయ్ అన్న తర్వాత చాలా విమర్శలు వచ్చాయి, కానీ బీజేపీ మాత్రం సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. దీని వెనక అన్న వ్యూహం ఉందా? ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు ఊత పదాలు వస్తాయి. ఇందాక అనుకోకుండా నేను మీతో మాట్లాడుతూ తల్లి అనే పదం వాడినాను. సో అది కొందరికి వచ్చేటువంటి పదాలు అవి. దాన్ని కూడా తప్పు పట్టాలనుకుంటే పూర్ణిమ నీకంటే వయసులో చిన్నది, దాన్ని ఆ అమ్మాయిని తల్లి అని ఎట్లా అంటావు అని ఎవరైనా తప్పు తీయాలనుకుంటే దాన్ని తప్పు తీయవచ్చు. దాంట్లో ఏముంటాయి చెప్పండి. సో ప్రధానమంత్రి గారిని ఈ దేశానికి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు చెప్పిన మాట ఏంది మీకు గుర్తు చేస్తుంది పూర్ణిమ గారు? నీతి ఆయోగ సమావేశాలకు వచ్చినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే అందరు ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి మీరందరూ, నేను ఒక టీమిండియాకి నేను కెప్టెన్ అనుకుంటే మీరందరూ నా సభ్యులు. టీమిండియా బాగుండాలి, టీమిండియా పెర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ఒక ప్రధానమంత్రి, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు బాగుంటే కుదరదు. ఈ దేశంలో ఉన్నటువంటి 28 మంది ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలని అంతే వేగంతో, అంతే సమదృష్టితో అభివృద్ధి చెందింపజేసినప్పుడు భారతదేశం అనేది సమగ్రంగా కలిసికట్టుగా ప్రపంచం ముందు బాగా అభివృద్ధి చెందిన దేశంగా కనబడుతుంది. ఇందాక ఒక సోదరుడు బాధపడ్డట్టు ఇంకెప్పుడు నా భారతది నా దేశం అని బాధ ఉండకుండా బాగుంటుంది. కాబట్టి నేను టీమిండియా కెప్టెన్గా మీరంతా నా సభ్యులుగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పినారు. వయసులో పెద్దవారు కాబట్టి పెద్దన్నాన్ని సంబోధించినారు. సో కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు భాష పదాలు అప్పటికప్పుడు మనకి సరైనటువంటి రీతి లోపల తోచక అందక, లేదా పెద్దన్నాడు, దాంట్లో తప్పేముంది చెప్పండి పూర్ణిమ గారు. ఈ దేశానికి ప్రధానమంత్రి వారు, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. సో ఒక అన్నగా నేను, ఒక తమ్ముడిగా నేను పెద్దన్న నుంచి సహాయం కోరుతున్నా, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించండి అన్నాడు. సో ఒక పదం, నేను మిమ్మల్ని తల్లి అన్నదాన్ని భూతద్దంలో పెట్టి రేపు ఎవరైనా ట్రోల్ చేయాలంటే ట్రోల్ చేయొచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? పూర్ణిమ గారు చేతిలో ఫోన్ ఉంది, రాయాలనుకున్న వాళ్ళు కవిత్వం వారికి రాసి నచ్చిన కవిత్వం రాసేస్తుంటారు. అట్లా ట్రోల్ చేసినారు తప్ప వారు ప్రధానమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు. ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఆ రెండు కుర్చీలను అయితే గౌరవించాలి కదా. ప్రధానమంత్రి గారి కుర్చీని ముఖ్యమంత్రి గారు గౌరవించాలి, ముఖ్యమంత్రి గారి కుర్చీని ప్రధానమంత్రి గారు గౌరవించాలి. దాన్ని అంత కాంటెక్స్ట్ వరకే చూడాలి తప్ప దాన్ని కూడా ఏదో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏబీవీపీలో పనిచేసారు, బీజేపీలో పనిచేసారు, ఆర్ఎస్ఎస్లో పనిచేసారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ ఫెయిర్. అది అట్లాంటి ఆరోపణలు చేసే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి ఆరోపించడానికి అని అనుకుంటే ఆరోపణ తప్ప, వారు ప్రధానమంత్రి గారిని సంబోధిస్తున్న తరుణంలో మాట్లాడినటువంటి పదంగానే చూడాలి. వయసులో పెద్ద, ఈ దేశానికి ప్రధానమంత్రి, ఒక పెద్దన్నలాగా, ఇంటికి పెద్దన్నలాగా, తమ్ముల్లాగా, కొత్తగా నేను ముఖ్యమంత్రి అయినా నన్ను కాపాడు, నా రాష్ట్రాన్ని కాపాడని అడిగి ఉంటారనే అంత కాంటెక్స్ట్లోనే తీసుకోవాలి. కానీ దాన్ని కూడా భూతద్దంలో పెట్టి తప్పులు చూస్తే వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి. మనం ఏం చేస్తాం? రైట్. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, ఈరోజు వారధికి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇది ఈరోజు వారధి.